పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొవ్వలి గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ను ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ టీచర్స్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించిన 11వ పిఆర్సీ వేతనాల పిఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి పెద్ద ప్రహసనంగా మార్చేసింది. ఇంతవరకు అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బయట పెట్టకుండా ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారు 23% ఫిట్మెంట్ ప్రకటించి తాను పలికిన అంకె తప్ప ఆ అంకె నుంచి మార్పు రావడానికి సిద్ధపడలేదు. అందుకే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకుండా మరి ఉపాధ్యాయులు ఈ ఒప్పందాన్ని విభేదించి మాకు తగ్గించినటువంటి వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తూ ఉంటే ఉపాధ్యాయులకి రాజకీయాలు అంటగట్టడం ధర్మం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మొత్తం టీచర్లంతా కూడా కామ్రేడ్లని, కామ్రేడ్ల వెనకాల పక్ష సొక్కాలు ఉన్నాయని చెప్పడం అనేది వెనక్కి తీసుకోవాలి. మేము ఉద్యోగులు అడుగుతున్నది, ఉపాధ్యాయులు అడుగుతున్నది ఒకటే ఒక మాట, స్పష్టంగా మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని. సిపిఎస్ మీరు రద్దు చేస్తామని మీరు హామీ ఇచ్చిందే కదా, మెరుగైన పిఆర్సీ ఇస్తామని మీరు హామీ ఇచ్చిందే కదా, డిఏల సకాలంలో ఇస్తామని మీరు హామీ ఇచ్చిందే కదా, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చింది మీరే కదా. ఇన్ని హామీలు ఇచ్చి మీ హామీలు అమలు చేయండి అని అంటే వీళ్ళు కామ్రేడ్లుగా కనపడుతున్నారా మీకు? కాబట్టి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేసేది. అతి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల కాలం కూడా పిల్లలకి టీచర్లు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అత్యధికంగా కోవిడ్ కాలంలో పాఠశాలలు పనిచేసినాయి. నాడు నేడు పేరుతో ఉపాధ్యాయులు పాఠశాలల్లో పనిచేసి 956 మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి కార్యక్రమాలు చేసి ఉపాధ్యాయులు 2 సంవత్సరాల పనిదినాలు కూడా పూర్తి చేసి 100 రోజులు ఆన్లైన్ క్లాసులు, 100 రోజులు ఆఫ్లైన్ క్లాసులు పెట్టాలని కేంద్రం చెప్తే లాస్ట్ ఇయర్ 100 రోజులు ఆన్లైన్, 120 రోజులు ఆఫ్లైన్లో 220 రోజులు పనిచేశారు. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంవత్సరాన్ని నడుపుతూ ఉన్నారు. ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం అమలు చేశారు. ఇప్పుడు ఉపాధ్యాయులు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, ఆల్రెడీ పొందుతున్న వేతనాలు కొనసాగించండి, తగ్గించిన వేతనాలు వెనక్కి తీసుకోండి అనే మాట చెప్తే ఉపాధ్యాయులు ఈ రకంగా అవమానించడం కరెక్ట్ కాదు. సమాజంలో భాగం ఉపాధ్యాయులు, సమాజాన్ని నిర్మించేటువంటి అత్యంత బాధ్యతయుత స్థానాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈ రకంగా అవమానించడం కరెక్ట్ కాదు. అందుకనే ఈరోజు మీ పిఆర్సీ పట్ల, మీ అంకిల పట్ల ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరో సంతృప్తికరంగా లేరు. పెన్షనర్లతో సహా తప్పనిసరిగా ఈ వర్గాలన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తాం. మా దగ్గర నుంచి పోగొట్టుకున్న అంకెల్ని మేము తిరిగి సాధించుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్న అసంతృప్తిని అర్థం చేసుకుని వాటిని పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.